రైతులు అధైర్యపడద్దు, అర్హులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తా. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ డిమాండ్. పెద్దపల్లి జెండా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రాఘవపూర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరంలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపిన ఎంపీఓ ఫయాజ్ అలీ, ప్రత్యేక అధికారి పిఆర్ఏఈ రవీంద్రనాథ్, గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన ఎంపీఓ ప్రత్యేక అధికారి. అధ్వానంగా మారిన హనుమంతునిపేట గ్రామ శివార్లో గల శ్రీ సమ్మక్క సారలమ్మ కమాన్ నుండి ధర్మాబాద్ వరకు గల మట్టి రోడ్డు రహదారి సౌకర్యం కల్పించాలని సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులను కోరుతున్న పలువురు గ్రామస్తులు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్పన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో 3వసారి వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరంలో 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపిన పల్లె దవాఖానా వైద్యురాలు డాక్టర్ సౌమ్య.